కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం. ఇది మోషే గారు చేసిన ప్రార్థన, రాజైన దావీదు రాసిన కీర్తన. మోషే చేసిన ప్రార్థనను రాజైన దావీదు వ్రాసిన కీర్తనల గ్రంథంలో 90వ అధ్యాయం 12. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఎఫ్రోన్ మాట్లాడిన మాటలో ఈ వాక్యమే చెప్పుకున్నాడు. జ్ఞానహృదయం ఉంటేనే నీ దినాలను నువ్వు లెక్కించుకోగలవు. ఏంటి ఆ జ్ఞానహృదయం? రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం, వచ్చే సంవత్సరం మీట్ అవుదాం, రేపు ఈవినింగ్ కలుద్దాం, రేపు మధ్యాహ్నం కలుద్దాం, రేపు విహారయాత్రకి వెళ్దాం, ఎల్లుండి పెళ్లి చేద్దాం, అవతలలో భోజనాలు తిందాం, ఇలాంటి వాళ్ళకి జ్ఞానహృదయం లేదు. దినాలు లెక్కించమన్నాడు. మనుష్యుడు దినాల్ని ఏ విధంగా లెక్కిస్తున్నాడో అనే పిచ్చి వాడి పనికి మాలిన లెక్కలు కూడా ఎఫ్రోన్ చెప్పాడు. ఎంతనైనా నీ వయసు ఎఫ్రోన్? 15 సంవత్సరాలు ప్రసంగం చేశాడు ఎఫ్రోను. సైమన్ కుమారుడు 15 ఏళ్ళు వాడికి. 15 ఏళ్లలో ఎక్కడైనా ప్రసంగికుండా చూసారా మీరు? 50 ఏళ్ళు పడ్డలో ఆబోతుల్లా తయారై ఊరి మీద తిండికి కుక్కలు పందులు ఆశపడినట్లు ఈ కాపర్లు, సంఘ కాపర్లు, దొంగ బోధకులు, వాళ్ళు ఎప్పుడు నిలబడి ప్రసంగాలు చేస్తారా? చేయరు. వాళ్ళకి రాదు కదా చేయటానికి. అడుక్కున్న వాడి దగ్గర కొన్ని అక్షరాలు ఉంటాయి, కొన్ని పదాలు. మాత అన్నపూర్ణేశ్వరి అది ఒక పదం. మదాకాలం తల్లి ఇదొక పదం. ఇవి అడుక్కున్న వాళ్ళ దగ్గరున్న బంగారు వాక్యాలు. ఎవరై ఇంట్లో అన్నం పెట్టే అంటాడా? అందుకే బంగారు వాక్యాలు వాళ్ళకి, అవి కంఠస్థ వాక్యాలు. అలాగే నేడున్న సంఘాలలోని సంఘ దొంగ కాపరులు అడుక్కునుళ్ళు, బెగ్గర్స్. మాదాకాలం సంఘస్థులారా, దశంభాగాలు ఇవ్వండమ్మా. అందుకే ఈరోజు 2000 సంవత్సరాలు గడిచిన బైబిలులో సత్యమైన మాటలో ఏమి దేవుడు వ్రాయించాడో అసలు ఎవడికి? అమెరికాలో ఉన్న దరిద్రపు కాపరికి కానీ, ఇండియాలో ఉన్న అతి దరిద్రుడైన కాపరికి కానీ బోధ అర్థం కాదు, కాలేదు. అందుకే తిడతానండి వీళ్ళని. 8 సంవత్సరాలు అయిందండి బైబిల్ వచ్చి. 8 సంవత్సరాల క్రితం, 100,000 సంవత్సరాల క్రితం బైబిల్ వచ్చింది. ఒక్కడికి బైబిల్ రాదా? రాదండి. అడేది రోజున బైబిల్ని పరిశోధిస్తే కదా. ఇన్ని 100,000 సంవత్సరాలైనా బైబిల్ అర్థం కాకపోవటానికి కారణం జ్ఞాన హృదయం వాళ్ళకి లేదు. ఒక దినం రావాలంటే ఎంత కష్టమో మీకు తెలుసా? ఎంత కష్టమా? ఉదయం లేసామా, టిఫిన్ తిన్నావా, ఊరి మీదకి వెళ్ళామా, మధ్యాహ్నం తిన్నావా, మళ్ళీ ఊరి మీదకి వెళ్ళామా, చదువుకున్నావా? చదువుకున్నాడు, స్కూల్కి వెళ్తాడు, ఉద్యోగం వస్తాడు, ఉద్యోగానికి వెళ్తాడు. రాత్రికి వచ్చామా, తిన్నావా, పడుకున్నావా, తెల్లవారిపోయింది, వచ్చేసింది ఒక దినం. ఓరి దరిద్రుడా, అలాగైందా? నీ ఇన్ని దినం అలాగైందా?
అలాగైందిరా దినం, అలాగే నేర్పించారా అందరూను. ఈ సమాజంలో ఉన్న శాస్త్రవేత్తలు కానివ్వండి, ఈ సమాజంలో ఉన్న దరిద్రపు అభ్యుదయవాదులు కానివ్వండి, ఇన్ని వేలు సంవత్సరాలు గడిచిన దినం ఎలా వచ్చింది అనేది ఎవ్వడు చెప్పలేదు. అలాంటి దరిద్రులకు ఒక మాట, ప్రపంచవ్యాప్తంగా నెట్టను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన వారందరూ ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ఒకరోజు రావాలంటే భూమి పరిగెత్తే వేగం తెలుసా నీకు? ఒరే దరిద్రుడా, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కితే విశాఖపట్నంలో, రేపు ఎన్ని గంటలకు వెళ్తుందో తెలుసా సికింద్రాబాద్? 13 గంటలు 12 గంటల తర్వాత ప్లాట్ఫామ్ మీద ఏడుస్తా వెళ్ళి ఆఫ్టర్ ఆల్ 750 కిలోమీటర్లు ఎంత కష్టమో తెలుసా సికింద్రాబాద్ వెళ్ళడం? నెల రోజుల ముందు అలోమని ఏడుస్తావు రిజర్వేషన్ గురించి, సికింద్రాబాద్ వెళ్ళడానికి. కానీ రేపు అనేది ఎలా వస్తుందో తెలుసా? 1,11,600 కిలోమీటర్ల వేగంతో గ్రహం పరిగెడుతుంది. చిట్టి కన్నా నువ్వు ఎక్కింది, నువ్వు ఉన్నది, నువ్వు నిద్రపోతున్నది, నువ్వు అనుభవిస్తున్నది. ఇది రైల్వే కోచ్ కాదు. 3 అంతులు మహాసముద్రాలతో, 1 అంతు నేలలో, మహారణ్యాలు పర్వతాలతో, సకల కోట్ల జీవరాశులతో తింటూ తిరుగుతూ మత్తెక్కిన నిన్ను నీకు ఎలాంటి అభ్యంతరం కలగకుండా 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడితే గాని రేపన్నది రాదురా సన్నాసి. అదిరా జ్ఞానం గల హృదయం అంటే నెక్స్ట్ మూమెంట్ నువ్వేమవుతావో తెలుసా నీకు? రేపు గురించి మాట్లాడే నీకు హక్కు ఉందా అసలు? ఇంతలో కనబడే అంతలో రాలిపోతావు. 2వ రోజు నిన్ను మట్టిలో పెట్టేస్తావు. డబ్బు ఉన్నడువు అయితే 3 రోజులు బంధువులు అందరూ వచ్చినంత వరకు ఐసుగడ్డలు ఎట్టేస్తావు మీద, ఆ తర్వాత పాతేస్తాం. నిన్నేం గౌరవించం మేము. నువ్వు ఉంటే దరిద్రం మాకు కంపు, బతుకుండగా అందరికీ నీ బ్రతుకు కంపు, చచ్చాక శవాన్ని పెట్టుకుంటే కుళ్ళు కంపు. అందుకే మట్టిల్లో పడేస్తాం. అదిరా నీ బ్రతుకున్న పరమార్థం. నువ్వు ప్రధానమంత్రివు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావు అని భుజాలు పైకెత్తకో. సరదా తీర్చేస్తాడు దేవుడు ఎవడికైనా, ఎంతట వాడికైనా. జ్ఞానము గల హృదయం కావాలన్నాడు. అందుకే 40 సంవత్సరాలు అరణ్యంలో ఈజిప్ట్ సింహాసనాన్ని, అధికారాన్ని, దేశాన్ని వదిలివేసిన సకల విద్య, ఈజిప్టియన్ సకల విద్యలు నేర్చుకున్న మోషే సింహాసనాన్ని కాడదన్నుకున్నాడు దేవుని ప్రజల కోసం. 40 సంవత్సరాలు ×365 రోజులు దినాలు లెక్కించుకున్నాడు ఆయన. దేవుని కొరకు దినాలు లెక్కించుకున్నాడు ఆయన. ఇంకేమన్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. నేర్పుతా ఉండర్రా అంటే నేర్చుకోరేమర్రా మీరు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రపంచంలో ఏ ఒక్కడు ఎక్కడ చెప్పలేని మహాజ్ఞానాన్ని సవాళ్లతో బతిమలాడు కాదు. ఎవరిని బాబు నమస్కారం అని ఎవరితో చెప్పడు? పిడి సుందరం నేర్చుకోరా లేకపోతే పోతావు అంటాడు. వాడెవడైనా అమెరికా ప్రెసిడెంట్ ఎవడక లెక్క, ఎవడక లెక్క అమెరికా ప్రెసిడెంట్ అయితే, బిల్ లేడన అయితే ఎవడక పోయో, నీళ్ళడు దొంగోళ్ళకి పోయో, మాకేం పోయో? నువ్వు దొంగ కనుక అడు దొంగ కనుక పీల్చేస్తాడు. బిన్ లేడనైన వాడికి భయం లేదు, వాడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరికి భయం లేదు. నువ్వు అసెంబ్లీ మెంబర్ అయిన ఎవడకి ఎక్కువ,
నువ్వు పార్లమెంటేరియన్ అయినా ఎవడక లెక్క. నీ చుట్టూ ఉన్న ఎవరో ఏదో ఈ మధ్య తెలంగాణ రాయలసీమ బకరాగాడట, వెనకాతల బకరాగాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కావాలరా నువ్వు, నాకు అవసరం లేదు. దేవుని పిల్లలారా, దేవుని మాటలు వింటున్న వారులారా, మీరు అదృష్టవంతులు. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. నీ దినాలు లెక్కించుకుంటున్నావా? అసలు నీ దినాలను నువ్వు పట్టించుకోవట్లేదే. ఏ క్షణము ఏమి సంభవిస్తుందో తెలియని నీకు ఇంతలో కనబడు అంతలో మాయమైపో ఆవిరి వంటి వాడవైన నువ్వు నీ దినాలను లెక్కించుకోవటం లేదా? ఎప్పుడు లెక్క పెడతావో చెప్పంటావా? కరెక్ట్గా ఏ ఒక్కడైనా భూమి మీద దినాలు లెక్కెట్టుకునే ఒక సమయం ఉందండి. డాక్టర్ నిర్ధారిస్తాడు నువ్వు పోతావని, అప్పటి నుంచి లెక్కెట్టుకుంటాడు. కౌంట్ డౌన్. చచ్చిపోతానా ఏడ్చేస్తుంటే, ఎవరు వచ్చినా ఏడ్చేస్తుంటాడు. మంచం మీద ఉన్నప్పుడు పరామర్శించడం మనం వెళ్తాం అనుకో, ఎవరు వెళ్ళినా కళ్ళని నీళ్ళు, నోరు లేకపోయినా కళ్ళమ్మ నీళ్ళు మాత్రం కారిపోతుంటాయి సందుల్లంట. పోతాను. నీకు క్యాన్సర్ అని చెప్పినప్పుడు దినాలు లెక్కించుకుంటావు, నీకు ఎయిడ్స్ అని చెప్పినప్పుడు దినాలు లెక్కించుకుంటావు, నీకు ట్యూమర్ అని చెప్పిన తర్వాత దినాలు లెక్కించుకుంటావు, నీ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి అంటే నీ దినాలు లెక్కించుకుంటావు, షుగర్ తలకి ఎక్కిందంటే, షుగర్ తలకి మెదడు వరకు వెళ్ళిందంటే నీ దినాలు లెక్కించుకుంటావు. ఆ దినాలు తెచ్చుకోకు. అంతవరకు నీ దినాల గురించి తెలుసుకోకుండా ఉన్న పిచ్చివాడివి కాకు. ఈవేళ నుంచే ఈ మాటలు విన్నప్పటి నుంచే నువ్వు నీ దినాలు లెక్క పెట్టుకో. దినాలు లెక్కెట్టుకుంటున్నావా? నేర్పమంటున్నాడు. అందుకే దేవుణ్ణి అడుగు, నేర్పుతాడు. ఏమన్నాడు? మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఎలా నేర్పిస్తాడు ఆయన? టక్కన ప్రత్యక్షమైపోయి పుస్తకం పెన్ను నేను తెచ్చుకోమని చెప్పి నీ చేయి పట్టుకుని రాయించడు. 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞాన గ్రంథం ప్రపంచ మానవాళికిచ్చి 1000 సంవత్సరాలు అయింది. నేర్పుమంటావేంటి? నేర్పించమంటాడు ఆయన. దేని గురించి నేర్పించమంటాడు ఈయన? మా దినములు లెక్క. ఎందుకు నేర్పించమన్నాడంటే, 139 కీర్తన 16 వచనం, 139 కీర్తన 16 వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి, తల్లి గర్భంలో నేనుండగా నేను నన్ను చూచావు తండ్రి. దేవుడా, నియమింపబడిన దినములు నాకు ఇన్ని దినాలన్నీ నువ్వు రాశావు భూమి మీద ఉండడానికి. జన్మదినం, మరణదినం, మధ్యనున్న మంచి దినాలన్నీ, నా ఆయుష్కాలం, నా దినాలని నేను అనుకున్నాను, ఆ దినాలన్నీ నువ్వు రాశావు. నా దినాలన్నీ రాశావు కనుక ఆ దినాలన్నీ నేను ఎలా లెక్క పెట్టుకోవాలంటే అర్థమేంటి? నా బర్త్డే 1949 నవంబర్ 20 అని చెప్పడానికి కాదు. పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు ఏ దినాన ఏ పని చెయ్యాలో అన్నది నువ్వు చెయ్యక తప్పదు. లెక్క ఎలా చెప్తావు? లెక్క నా దినములు లెక్కించడం నేర్పించడం 1, 2, 3 లెక్క పెట్టడం కాదు. ఏ దినమున నువ్వు ఏమి చెయ్యాలో అన్నది బైబిల్లో రాయబడి ఉన్నది గనుక ఆ దినమునది నువ్వు చేసావా లేదా అన్నది నేర్చుకో బైబిల్ చూసే. అది దినాలు లెక్క నేర్పించడం అంటే. ఆదివారము, సోమవారము అని చెప్పడానికి కాదు. ఆదివారము నువ్వేమి చేసితేవి, సోమవారము నువ్వేమి చేసితేవి, మంగళవారము నాడు ఏమి చేసితేవి, బుధ నుండి శనివారం వరకు ఏమి చేసేవి, లెక్కందా? లెక్క బాగా ఉందా? నీ లెక్క బాగా రాసావా? ఆదివారమున మాత్రమే 1 గంట గుడికి వెళ్ళి నీ మాటలు వింటిన ఫ్యాన్ కింద కూర్చొని కుర్చీలో చేరబడి మరి తర్వాత ఏమి చేసి ఇంటికి వచ్చి నీ గట్టిగా తింటిని మధ్యాహ్నం పండుకుంటే లేదా మేటనీకపోతుంది రాత్రి బారుకో పబ్బుకోపోతుని. సోమవారం ఉదయం లేచితే నా పిల్లల్ని ఇలా బడికి పంపితే నేను ఇలా డ్యూటీకి పోతుని కూలికి పోతుని. సోమవారం నుండి శనివారం వరకు ఇలాగే చచ్చితని ఆదివారం నాలుగు గుడికి వచ్చితని.
ఇదే లెక్క. ఇంత కాలాన్ని దేవుడు నీకు ఇస్తే, ఇన్ని సంవత్సరాలు బ్రతుకు కాలాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తే, ఆదివారం నాడు అరటిమలచినది, సోమవారము నాడు సుడివేసి పెరిగినది, మంగళవారము నాడు మారాకు తొడిగినది, బుధవారము నాడు బుజ్జిగెల వేసినది, లక్ష్మీవారము నాడు అందరినీ పిలిచి, శుక్రవారము నాడు చకచకా గెలకోసి, శనివారమును పంచితిమి అరటి అత్తములు అప్పములు అత్తముల పాపములే. ఎవడరా రాశాడు ఈ పాట? ఎవడరా రాశాడు ఈ పాఠం? ఆదివారం అరటిచెట్టు పాఠమా? వారం అంటే అరటిచెట్టు పాఠం చెప్తావరా నువ్వు? చిన్నప్పటి నుంచి పిల్లలకు దేవుని మహాజ్ఞానాన్ని బోధించవలసిన ఈ సమాజం, ఈ వ్యవస్థ ఏం బోధించింది? ఆదివారం నాడు అరటి వలచినది, శనివారం నాడు పీక్కొని తింటిమి. ఓ దరిద్రుడా. అందుకేరా కొండకూరలు అయిపోయారు. చదవేస్తే విద్యకు వెళ్ళిన వాడు రేపు చేస్తున్నాడు నీ కొడుకు. బండి మీద ఎలా తిరుగుతున్నారు ఆడపిల్లలు చూసారు ఈ మధ్య తెగ చూపిస్తున్నారు టీవీలో. ఓ ఎలా తిరుగుతున్నారంటే వీరప్ప మొయిలి సెంట్రల్ మినిస్టర్లో తిరుగుతున్నారు. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు ఆడపిల్లలండి. మరి ఈడేం చేస్తాడు? ఊరుకుంటాడండి. ఈడు ఎదురు వచ్చేస్తాడు, ఐ లవ్ యు అన్నాడు అంతే. వినకపోయావా? యాసిడ్ పోసేస్తాను అంతే అంటాడు. సరిపోదా? చదివేస్తే చెడిపోతున్నారు రా వాళ్ళు సన్నాసి. నువ్వు చదివేస్తే చెడిపోతున్నారు వాళ్ళు. బడికి వెళ్తే సర చెడిపోతాడు, ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ చెడిపోతారు, బస్సు ఎక్కితే స్కూల్ బస్సు ఎక్కితే క్లీనర్ చెడిపోతాడు. చదివేస్తావా నీ పిల్లల్ని? చదివేస్తే ఆ దినాలు వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? వాడు బ్రతుకు దినాలు ఎలా నేర్చుకుంటారు? వాడు ఆయుష్కాలాన్ని ఎలా నేర్చుకుంటారు? ఏ దినం ఏ దేవునికి ఏం చేయాలని నేర్చుకుంటారు చెప్పండి. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని తల్లి గర్భంలో పిండంగా రక్తపు గడ్డగా నేల జారకుండా కాపాడాడే నీ కన్న తండ్రి దేవుడు. ఆ కన్న తండ్రి కడుపు కోత మిగిల్చే నిన్ను అడ్డంగా నరుకుతాడు ఎవరో దేవుడు. దేవుడు అన్యాయం జరిగితే, లోకంలో అన్యాయంగా జరిగితే, అన్యాయం జరిగితే ఎవరికైనా నరికేస్తానంటున్నాడు. దేవునికి అన్యాయం చేసి నిన్నేం చేయాలో చెప్పు. దేవుడికి అన్యాయం చేసిన నిన్నేం చేయాలి? కీర్తనల గ్రంథం 7:11-12 చూడండి. కీర్తనల గ్రంథం 7:11-12 న్యాయమును బట్టి ఆయన నీ తన్న తండ్రి దేవుడు లోకాలను కలిగించిన వాడు తీర్పు తీరుస్తాడు. ప్రతి దినము ఆయన ప్రతి దినము కోపపడే దేవుడు. ఏమనుకుంటున్నావు ఆయన్ని? విజయశాంతి అనుకుంటున్నావు ఆయన్ని? కేసీఆర్ అనుకుంటున్నావా? ఆంధ్ర రాష్ట్రంలో చరిత్రలో ముందున్న హిట్లర్ అనుకుంటున్నావా? వీళ్ళందరినీ కన్న తండ్రి బాబీళ్ళందరికైనా ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన ఎలాంటివాడు? ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు అని ఇలాంటి శ్లోకాలు చెప్పకు. 7 కీర్తన గ్రంథం 11-12 న్యాయమును బట్టి దేవ గ్రంథములో 66 పుస్తకాలలో నీ కొరకు వ్రాయబడిన మాటల ప్రకారము నువ్వు నీ భార్య నీ పిల్లలు పఠించి చేయకపోతే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. దిస్ ఈజ్ యూనివర్సల్ పీనల్ కోడ్. ఇది పరలోకపు రాజ్యాంగం. ఇది దేవుడు మనిషికిచ్చిన చట్టం. నువ్వు నీ భార్య నీ తల్లిదండ్రులు నువ్వు కన్నవాళ్ళు ఆయన ఇష్ట ప్రకారం భూమి మీద బ్రతుకున్నప్పుడు చెయ్యకపోతే ఆయన తీర్పులు న్యాయమును బట్టి జరుగుతాయి. ఆయన ప్రతి దినము కోపపడేవాడు. అప్పుడప్పుడు ఆనందంగా ఉంటాడు. మూడు చూసి ఎంటర్ అవుదామని ట్రై చేయకు. ఒకడును మారకపోతే అతను తన కత్తిని పదును పెట్టి తన ఈ విల్లును ఎక్కువ పెట్టి వాటిని సిద్ధపరిచాడు. వాని కొరకు మరణ సాధనములు, వెపన్స్, మరణ సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు. ఇది నీ దేవుడు గురించి వ్రాసిన మాట. నిన్ను ఎలా దండిస్తాడో వ్రాసిన మాట. నిన్ను ఎలా అడ్డంగా వేసేస్తాడో చెబుతున్న మాటలు.
దేవుడంటే ఎవరికైనా భయం ఉందండి? ఎవరికైనా భయం ఉందా? నిన్న మా పిల్లలు ఒరే కిటికీలు తీసి అటు పెట్టండి అంటే మూడు బల్ల పురుగులు చూసి కంగారైపోతున్నారండి. బల్ల పురుగులు అయ్యి అసలు ఏమనవండి, పాకుతాయి అంతే, కంగారైపోయి మొత్తం డిస్కో డ్యాన్స్ చేస్తున్నారండి. ఆఫ్టర్ ఆల్ బల్ల పురుగుకే ఇంత గజగజలాడిపోతున్నావే. నిన్ను కన్న నీ తండ్రి నీ దినాలను లెక్కించి కొమ్మని చెప్పి నీ బ్రతుకు దినాలను రాయించాడే ఆయన, ఏం చేస్తున్నావు? కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 4వ వచనము నుండి చూడండి. 4వ వచనము నుండి విని మర్చిపోకండి సుమా, విని మర్చిపోకండి, విని మర్చిపోకండి. కాగితాల మీద రాసుకున్న తర్వాత పారేయకండి, అభ్యసించాలి. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనము నుంచి, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా అంతము ఎట్లుండునది, నా చివరిదనం ఎలా ఉంటుంది, లారీ కింద, ట్రైన్ కింద, కరెంటు షాక, రోగమా, క్యాన్సరా, నా దినము ఎట్లుండునది, నా దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుమో అడుగుతున్నాడండి. ఎంతో దూరం ప్రయాణం చేయాలి నా జీవితంలో, 60 వసంతాలు దూరం ప్రయాణం చేసి వచ్చాను, ఇది 61వ సంవత్సరం. ఎంత ప్రమాణం నా దినములు, ఎంత దూరం నడిచానో చూడండి. ఈ కాల చక్రములో 60 ఏళ్ళు నడిచేసానప్పుడే నేను. నా తల్లి కడుపులో నడవని 9 నెలలు తల్లి గర్భం నుండి వచ్చిన తర్వాత నడిచిన 60 సంవత్సరాలు పూర్తయి కొన్ని నెలలైనది, 61 కూడా పూర్తి చేసేస్తాను రేపు నవంబర్కి. నా దినముల ప్రయాణం ఎంత సుదీర్ఘమైనది. నా దినముల ప్రయాణములో ఒకసారి నేను వెనక్కి చూస్తే ఎన్నోసార్లు కొండలెక్కి ఏకాంత ప్రార్థనలు చేశాను, ఎన్ని సముద్ర తీరాలు ప్రక్కన ఏకాంత ప్రార్థనలు చేశాను, ఎన్ని రాత్రులు ప్రార్థన చేశాను, ఎన్ని గ్రామాలు చుట్టుముట్టాను, ఎంతమందికి వాక్యాన్ని వివరించాను, నా చిన్ననాటి నుండి ఎన్ని పాటలు పాడాను, ఎందరికి మేలు చేశాను. నా దినముల ప్రయాణము ఎంత దూరం, ఏం చేసావు ఇంతవరకు? 20, 30, 40, 50 ఏళ్ళు నడిచిన మీరు ఏం చేశారో చెప్పండి. గవర్నమెంట్కి సర్వీస్ చేశారా? నరకంలో పాతేస్తాడు మిమ్మల్ని. నీ కడుపు కోసం, నీ జానడ పొట్ట కోసం, నీ ఆకలి తీర్చుకోవడం కోసం, నీ కోరికలు తీర్చుకోవడం కోసం నువ్వు కష్టపడి సంపాదించింది తినడానికి, పెళ్ళాడిన నీ భార్యను పెంచడానికి, కన్న పిల్లలను పెంచడానికి, వాళ్ళని చదివించడానికి, ఎంత నీ దూర ప్రయాణం. ఇదా ప్రయాణం? ఇది లెక్కలలోకి రాదు, ఇవి లెక్కలలోనికి రావు. దేవుని పిన్నల కోడులో లెక్కలలోనికి రావు. నువ్వు నీ పిల్లల కోసం బ్రతికావు, నువ్వు నీ భార్య కోసం బ్రతికావు, నువ్వు తల్లిదండ్రుల కోసం బ్రతికావు, చంద్రబాబు లాగా దేశ రాష్ట్ర ప్రజల కోసం బ్రతికావా? ఎవరి కోసం బ్రతికిన అనవసరం, అవి లెక్కలలోనికి రావు. నీ దేవుని కోసం ఎంతకాలం ప్రయాణం చేశావు? 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసిన మోషే 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడండి. 40 సంవత్సరాలు ఈజిప్ట్ బానిసరకం, 40 సంవత్సరాలు ఏమండి, 40 ఏళ్ళు ఈజిప్ట్లో బ్రతికాడు, 40 ఏళ్ళు ఈజిప్ట్ నుండి పారిపోయారు, 40 ఏళ్ళు అరణ్య ప్రయాణం చేశాడు, 120వ ఏట కన్ను మూశాడు అతని దినముల ప్రయాణం. జననం ఐగుప్తు దేశం, దేవుని కొరకు మహానాయకుడిగా పుట్టాడు, దేవుని మహాజ్ఞానాన్ని ఈజిప్ట్ ప్రజల మధ్య నుంచి దేవుని పిల్లలను బయటకు కాపాడడానికి ఒక మహానాయకుడిగా తన కాలంలో వచ్చాడు మోసేస్. మన మధ్య ఉన్న దొంగ మోజేసులు కాదు, వీళ్ళంతా దగులు బాజీలు. నలభై ఏళ్ళు బానిసరకంలో ఉన్న ఈజిప్షియన్స్లో ఉన్న ఇస్రాయేలీలను దేవుని కుమారులను కాపాడడానికి పుట్టిన మహానాయకుడే మోసేస్. దేవుడు వ్రాయించిన గ్రంథములలోని లెక్కలకు ప్రయాణం అడుగుతున్నాడు ఆయనే. మోషే ఇందాక ప్రార్థించిన ప్రార్థన, నా దినముల ను లెక్కించుటకు నాకు నేర్పించు, 40 దినాలు ఈజిప్టు దేశంలో నేను,
సకల విద్యలు అభ్యసించి ఈజిప్ట్ కోటలో పెరిగిన నేను ప్రాణంతో ఏ రోజు ప్రాణంతో ఉండకుండా శవాన్నైపోవలసింది పుట్టిననాడే. కానీ నన్ను బ్రతికించిన దేవుడా, నైలు నదిలో నా తల్లి చేత ఫరో కుమార్తె చేతికి అందించిన తండ్రి, ఆ రోజు తెగిపోయిన ఇశ్రాయేలీయులలో నన్ను ఉండనీయకుండా ఈజిప్ట్ కోటలో నన్ను బ్రతికించిన తండ్రి, నీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే భరించలేని నేను ఈజిప్టును నరికేశాను అడ్డంగా. అందుకు ఈజిప్టును వదిలి పారిపోయాను తండ్రి. అయినా మరలా నువ్వు నన్ను ఈజిప్టు దేశానికి వెళ్ళమంటున్నావు, వెళతాను వెళతాను. నువ్వు కోరుకున్నట్టుగా నీ ప్రజలను ఈజిప్టు బానిసరకం నుండి విడిపిస్తాను, నీ దగ్గరకు తీసుకొస్తాను, నీ కోరిక నెరవేరుస్తాను. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నీ పిల్లలను రప్పించటానికి నీవు చేస్తున్న ఈ ప్రయాణం అంతటిలో నీవు నాకు ఇచ్చిన మ్యాప్, నీవు నాకు ఇచ్చిన ఈ ప్లాన్ ప్రకారంగా నీ ప్రజలను నేను కాపాడుతానని 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలీయులతో పడరాని బాధలు అనుభవించిన మోజెస్, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళకముందే నెబో శిఖరంలో ప్రాణం విడిచిన ఒక మహానాయకుడు మోజెస్. నీ దినాలను రాశాడు ఆయన, నీ దినాలను నువ్వు లెక్కించుకుంటున్నావా? మోషే లెక్కించుకున్నాడు, కనుకనే ఆ మాట వ్రాయగలిగాడు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలే ఉన్నాడు. ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై భూమి మీద తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా, వారి తొందరపడుట గాలికే కదా. వారు దారము కూర్చుకొందురు గాని అది ఏవనికి చేజుకునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నాతిక్రమములన్నింటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినయుంటిని. దేవుని పిల్లలారా, ఇన్స్పైర్ అయిపోయాడు ఆయన, ఎలాంటి వాక్యం రాయించాడో చూడండి. బోర్డర్లో ఉన్న మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు 24 గంటలు భారత ప్రజలను కాపాడటానికే ఉన్నతమ రాష్ట్రాన్ని, జిల్లాని, పల్లెను విడిచిపెట్టి ఎక్కడో దేశ సరిహద్దులలో ఉద్యోగం ఎందుకు చేస్తున్నారో తెలుసా? 110 కోట్ల మంది భారతీయుల్ని కాపాడడానికి శత్రువుల చేతిలో నుండి. వారిని రక్షణ దళం అంటారు, దేశాన్ని కాపాడే భద్రతా దళం రక్షణ దళం అంటారు. 670 కోట్ల మంది ప్రజలు నాశనానికి వెళ్ళిపోతుండగా దేవుని మహాజ్ఞానాన్ని పట్టుకున్న నువ్వు వీళ్ళందరినీ కాపాడే భద్రతా దళంలో చేరవా? ప్రపంచ ప్రజలను సాతాను భయంకర కబంధ హస్తాల నుండి కాపాడటానికి దేవుడిచ్చిన ఈ వీర ఖడ్గాన్ని ధరించుకున్న ఒక గొప్ప సోల్జర్ నాయకుడిగా, ఒక మోషే వలె, ఒక దావీదు వలె, ఒక యేసుక్రీస్తు వలె, ఒక పౌలు వలె నువ్వెప్పుడు సోల్జర్ అవుతావు? ఇంతవరకు దొంగలు మాటలు విని అందరితో పాటు కలిసిపోయావు, మందలో లోక మర్యాదను అనుసరించావు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే 670 కోట్ల మంది దేవుని పిల్లలు నిత్యాగ్ర దండనకు జారిపోతున్నారు. 100,000 మంది ఇశ్రాయేలీలను కాపాడడానికి మోషే పుట్టాడు, 1,000,000 మంది నేటి ప్రపంచ ప్రజలను కాపాడటానికి మీరు పుట్టారు. ఆ రోజు ఎర్ర సముద్రం మోషే ముందు నిలవలేదు, ఆ రోజు ఫరో సైన్యాలు మోషే ముందు నిలవలేదు, ఈరోజు నీ ముందు ఏ లోకంలో ఏ శక్తి నిలవలేదని తెలుసుకోవాలి.
ఈ లోకంలో ఏ మంత్రిని ముందు నిలబడలేడు. ఈ లోకంలో ఎంత పెద్దవాడైనా రాజైనా నీ ముందు నిలబడలేడు. నీవు నాయకుడు కావాలి గనుక కోట్ల మంది ప్రజలు పుడుతూ నాశనానికి వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులారా నిద్రపోతున్నారా మీరంతా? దేవుడు ఇచ్చిన దివ్య జ్ఞాన గ్రంథాన్ని కలిగిన నువ్వు నీ దినముల ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి చూసి ఇక ముందున్న ఈ శాస జీవితానికి నువ్వు నీ పిల్లలు అంకితం కాకపోతే ప్రపంచ ప్రజలందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతారు. మరి మేలుకోవా? ఇది 20వ శతాబ్దంలో ఆరంభమైన విప్లవం, ఆనాటి మోషే విప్లవం, ఒకనాటి సంసోన విప్లవం, ఒకనాటి యోక్త విప్లవం, ఒకనాటి అబ్రహాము విప్లవం, నీ అన్నయ్య అయిన యేసు విప్లవం, నీ అన్నయ్య అయిన పౌలు విప్లవం, నీ అన్నయ్య అయిన స్టెఫను విప్లవం. ఈ విప్లవం నువ్వు పుణికిపుచ్చుకోవా? అందరిలా బైబుల్ ఏదో మూర్ఖంగా చదువుతూ ఏదో చదివి చదవనట్టుగా ఉంటూ ఆదివారం వెళితే వెళ్ళనట్టుగా ఉంటూ నేర్చుకుని నేర్చుకోలేట్టుగా ఉంటూ ఎంతకాలం నీవు ఈ మత్తులో నిద్రావస్థలో దుష్టుని యొక్క ఒడిలో పడుకుండిపోతావు చెప్పు. మేల్కొలపడానికే వచ్చాను, ప్రపంచాన్ని మేల్కొలపడానికే పుట్టాను. ఆ సంగతి నేను తెలుసుకున్నాను, నా దినముల లెక్క నేను తెలుసుకున్నాను, నా లెక్క ప్రయాణాన్ని వెనక్కి చూశాను. నా ప్రయాణం ముగిసిపోతుంది, నా కాలం ఆగిపోతుంది, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతమవుతుంది, వెళ్ళిపోతున్నాను దగ్గరికి. ఎప్పటికైనా నేను మీకు చెప్పకపోతే, ఇప్పటికైనా నేను మిమ్మల్ని మందలించకపోతే, ఇప్పటికైనా నేను మిమ్మల్ని భయపెట్టకపోతే మీరంతా ఏమైపోతారు చెప్పండి? ఎవరిపైన కక్ష పగ ద్వేషం నాకు లేదు, అవసరం లేదు. 12 ఏళ్ళ ఎఫ్రోన్ను చూశారు, ఇంత చిన్న పిల్లవాడు ఇంత వాక్యాన్ని ఎలా చెప్పగలుగుతున్నాడని మీరు ఆలోచించటం లేదా మీ పిల్లల గురించి? లా చదువుతున్న కుర్రవాడు లాను ఒక పక్కన పెట్టి దేవుని కార్యం కోసం వచ్చాడు, మీ ముందు ప్రార్థించినవాడు. ఎంఎస్సి కంప్యూటర్ చేసి వేల రూపాయల ఉద్యోగం కోసం బయటకు వెతకక దేవుని సన్నిధిలో పడిచచ్చిపోతున్నాడు ఒక కిషోర్ లాంటి వాడు. ఎందరో పిల్లలు ఈరోజు, నాకెందరో పిల్లలు, వాళ్ళంతా మోషే లాంటి నాయకులు కావాలి. భూమిని తలక్రిందులు చేయాలి. మోషే సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని మాత్రమే పాయల్ చేశాడు, నువ్వైతే భూమిని తలక్రిందులు చేస్తావన్నాడు దేవుడు. ఆయన ఎందున్నవారు ఆయన కంటే గొప్ప కార్యాలు చేయగలరు అన్నాడు యేసు. ఈ మాటల మీద నీకు నమ్మకం లేదా? నన్ను చూడు. ఆయన ఎందున్నవారు ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారన్న మాటలకు నన్ను చూడు ప్రత్యక్షంగా. ప్రపంచంలో ఏ ఒక్కడు మీస ఉన్నవాడు నా ప్రకటనలకి నా బోధలకు ఎదురు నిలవగలిగాడా? ఒక అమెరికా వాడు, ఒక యూరప్ వాడు, ఒక ఆస్ట్రేలియా వాడు, ఈవెన్ మన ఇండియాలో ఉన్నవాడు ఎవడైనా ఒక్కడు ఎంత జ్ఞానంతో నింపాడు అనుకుంటున్నారు నన్ను? ఎదురు పడితే కనబడరు. నువ్వు, నీ పిల్లలు అంతటి వాళ్ళు కావాలని దేవుడు చివరి దినాలలో నీకు వెల్కమ్ ఆహ్వానం పలుకుతున్నాడు. ఈ చక్కటి అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని నువ్వు జార విడుచుకుంటే మండుతున్న అగ్నిగుండం నీకు తప్పదు.